नमस्ते अंडी, वेलकम टू फील गुड चैनल। नीन मी मीना नी ईरोज नीन मरो मंच रेसिपी तीसुकोच्चा मी कोसम। ईरोज मनम ओवन लेकुंडा इंट्लोने बेसिक स्पांज केक नी एला तयार चेसुकोवालो चूद्दामु। ई चूसारा इदी एंत दिनगा उंदो, స్పంజిగా ఉంటుంది, నెక్స్ట్ చాలా టేస్టీగా వచ్చిందండి। మనం బేకరీలోని స్వీట్ షాప్లోని కొంటుంటాం కదా, అలాగే ఉంది। మీరు దీన్ని తప్పకుండా ట్రై చేయండి। ఈ బేసిక్ స్పాంజ్ కేక్ తయారు చేసుకోవడానికి ముందు మనం ఒక బౌల్ తీసుకుందాం। బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడి పెట్టి ఒక కప్ మైదా తీసుకొని జల్లెడలో జల్లించుకోవాలి। దీనిలోకి 1.5 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। అంటే మనం ఈ కప్ తో మైదా తీసుకున్నాం కదా, కప్ మైదా దీనికి ఒక కప్ పంచదార అన్నమాట। పంచదార ఒక కప్ పంచదారని మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే, పౌడర్ చేసుకుంటే దీనికి 1.5 అంటే 1.5 కప్ పిండి అయ్యింది అన్నమాట, పంచదార పొడి అయ్యింది। తర్వాత దీనిలోకి బేకింగ్ పౌడర్, ఒక టీ స్పూన్ అండి, అలాగే చిటికెడు ఉప్పు, సాల్ట్ కొద్దిగా। తర్వాత ఈ విధంగా జల్లించుకోవాలి। మీ దగ్గర ఇటువంటి జల్లెడ లేకపోతే మామూలుగా ఇంట్లో యూస్ చేసే పిండి జల్లెడ ఉంటుంది కదా, దాంతో ముందుగా జల్లించుకొని ఈ విధంగా చేయొచ్చు। ఇలా జల్లించుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడైనా పంచదార ఉంటుంది కదా, అది నెక్స్ట్ మైదాలో ఏమైనా చెత్త ఉంటే అదంతా క్లీన్గా ఉంటుంది। మైదాలో మనం కలుపుకుంటున్నాం కదా, మైదా ఎటువంటి ఒండ్లు లేకుండా చూసుకోవాలి। ఈ విధంగా జల్లించి పెట్టుకున్న పిండిని మనం పక్క పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఎగ్స్ అవి మిక్స్ చేసుకుందాము। మామూలుగా ఒక బౌల్ తీసుకొని అందులో కూడా మిక్స్ చేసుకోవచ్చు। ఆ బౌల్లో చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఇలాంటి దాంతో మనం మిక్స్ చేయాలి। కానీ మనం మిక్సీలో ఎగ్స్ అవి మిక్స్ చేసామంటే కొద్దిగా మన టైం సేవ్ అవుతుంది బాగా అన్నమాట। సో మనం టూ ఎగ్స్ని తీసుకుందామండి, కప్పు 1 కప్ మైదా కదా, 1 కప్ మైదాకి 2 ఎగ్స్ సరిపోతుంది। తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకుందాము। 1/2 కప్ ఆయిల్ వేస్తున్నాం, ఇది రిఫైండ్ ఆయిల్ మనం దీంటే ఇప్పుడు ఆయిల్ ప్లేస్లో మనం నెయ్యి కూడా వేయొచ్చు, నేనైతే ఆయిల్ వేస్తున్నాను। తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి, వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము। ఇది మీ ఇంట్లో లేకపోతే ఏం చేస్తారంటే, ఇలాచీ ఉంటుంది కదా, ఏలకుల పొడి, కూడా దీని స్థానంలో తీసుకోవచ్చు। ఒకవేళ ఎసెన్స్ ఉంటే ఎసెన్స్ వేయండి, ఓకేనా। ఇక్కడ మనం బేకింగ్ పౌడర్ వేసాం కదా, బేకింగ్ పౌడర్ మీ దగ్గర లేకపోతే ఈనో ఉంటుంది కదా, ఈనో ప్యాకెట్స్ మెడికల్ షాప్లో దొరుకుతాయి, ఈనో ప్యాకెట్స్ తెచ్చి యూజ్ చేయొచ్చు। బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ యూజ్ చేయండి, ఓకేనా। అలాగే ఇందులోనికి మనం ఎగ్స్ వేసాం కదా, దీనిలోనికి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ అండి, వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి। చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం, చూసారా, ఈ విధంగా మెత్తగా క్రీమ్ లాగా ఉండాలి, క్రీమీగా ఉండాలి। తర్వాత ఏమైంది, ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్లోనికి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొద్ది కొద్దిగా వేస్తూ। మనం దీన్ని బీట్ చేసుకోవాలి, ఈ మిక్చర్ని వేసిన తర్వాత మనం ఒకటే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి। చూడండి నేను ఇప్పుడు కుడివైపు ఇలా కలుపుతున్నాను కదా, ఈ విధంగా ఒకే వైపు కలుపుకోవాలి। ఈ విధంగా మనం ఒక 5 నిమిషాలు కలుపుకోవాలన్నమాట। చూడండి
విధంగా బాగా కలిపిస్కోవాలి ఉండర లేకుండా బాగా కలపాలి చూడండి ఇది ఆల్్రెడీ అయిపోయింది ఇప్పుడు చూసారా ఈ వీడియో చూపించే విధంగా ఈ విధంగా ఉండాలి వేసేటప్పుడు ఈ కలిపిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మనం స్టవ్ మీద ఒక కడాయి కాని ఒక దల్చరి కుక్కర్ కాని పెట్టిస్కొని అందులోని ఒక సాల్ట్ అండి ఒక 1/2 కేజీ గాని కేజీ గాని వేయాలి లేదు అంటే మనం ఇసుక కూడా యూస్ చేయొచ్చు ఇసుక మెత్తటి ఇసుక తీసుకొచ్చి మనం ఇసుక వేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టాలి స్టాండ్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేయాలి 5 మినిట్స్ ముందుగానే దీన్ని హీట్ చేయాలి ఈ లోపు మనం కలుపుకున్న మిశ్రమాన్ని కేక్ బౌల్ లోకి తీసుకుందాం మనం ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని దానికి నెయ్యి గాని వెన్న గాని ఈ విధంగా రాసి పెట్టుకోవాలి మీ దగ్గర ఆ ఇది దగ్గర కేక్ చేసుకునే ట్రే ఉంటే అందులో మీరు చేసుకోవచ్చు లేదు అంటే ఇటువంటి అల్యూమినియం పాత్ర ఒకటి తీసుకొని దానికి ముందుగా ఘీ గాని వెన్న గాని రాసి పెట్టుకోవాలి మనం ఈ అల్యూమినియం పాత్రకి ఘీ రాసుకున్నాం కదా తర్వాత దీని మీద మైదా పిండి గాని గోధుమ పిండి గాని చల్లుకొని ఈ విధంగా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి మనం ఆయిల్ ఘీ రాసుకున్న అల్యూమినియం పాత్రకి ఈ విధంగా మైదా పిండి చల్లుకొని ఈ విధంగా కోట్ చేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఈ పాత్రలోకి తీసుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేయాలి అలా అయితే మనకి గాలి పొడుగులు లేకుండా ఉంటుంది తర్వాత దీన్ని మనం ఈ సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఈ పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది ముందుగానే 5 మినిట్స్ మనం ప్రీహీట్ చేసాం కదా ఇప్పుడు దీని మీద పెట్టుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి 20-30 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి అదే ఓవెన్ లో అయితే 180 డిగ్రీస్ దగ్గర ఒక 30 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలి ఓకేనా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కొన్ని పాత్రలు ఒక్కొక్కటి ఒక్కొక్క మందంలో ఉంటాయి కదా అందుకు 30 మినిట్స్ వరకు చూడకుండా మనం మధ్య మధ్యలో ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే మంచిది ఓకే చూడండి ఈ విధంగా బేక్ అవుతుంది కదా మన కేక్ ఇప్పుడు మనం ఒక టూత్ పిక్ తీసుకొని ఈ విధంగా గుచ్చాలి ఇప్పుడు దీనికి ఏమైనా అంటితే ఇది ఇంకా కుక్క అవునట్టు మనం ఇది గుచ్చేటప్పుడు ఏమి అంటకుండా బయటకు వస్తే కుక్క అయినట్లు ఇప్పుడు తర్వాత చూడండి మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు దీనికి ఏమి అంటలేదు కదా సో మనకి కుక్క అయినట్లే ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ ఆపేసి ఈ అల్యూమినియం పాత్రని వేరుగా పెట్టేసి కొంచెం చల్లారనివ్వాలి తర్వాత చూడండి ఈ విధంగా మనం బేక్ చేసుకున్న కేక్ని ఒక నైఫ్తో ఈ విధంగా అంచుల నుంచి సెపరేట్ చేసుకుంటూ తర్వాత ఈ విధంగా కేక్ మీద ఒక ప్లేట్ తీసుకొని గోర్లించాలి దాన్ని రివర్స్ చేయాలి రివర్స్ చేసి జస్ట్ ఇలా కొడితే ఇలా కొట్టి తీసేయాలి చూడండి మన కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం రివర్స్ చేసుకోవాలి నెమ్మదిగా టెంటడా ఇప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకున్న కేక్ని కట్ చేసి చూద్దాము చాలా స్పాంజీగా ఉందండి చూడండి చాలా స్పంజీగా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూసారా సేమ్ మనం స్వీట్ షాప్లో కొంటుంటాం కదా బేసిక్ ఇది కేక్ అనేది అదే విధంగా వచ్చింది చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ చూసారా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఈ ప్లెయిన్ కేక్ అనేది అలాగే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నా వీడియోస్ని
అలాగే మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ అన్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.